లిజనర్కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మోమ్ అండ్ ప్రెసెస్ డాటర్. చూసారు కదా, ఇది అన్నవరం టెంపుల్ దర్శనం కోసం వెళ్ళినప్పుడు తీసిన బ్లాగ్ అండి. చాలా ఖాళీగా ఉంది, మేమైతే అనుకోలేదండి ఈ టైంలో వెళ్తే కనుక ఖచ్చితంగా ఎంత ఖాళీగా ఉంటుందని. మేము ఈవినింగ్ టైంలో 4:30కి ఫోర్కి ఓపెన్ చేస్తారంటండి టెంపుల్. మేము 4:30 ఆ టైంకి వెళ్ళాము. బుడ్డిది ఇక్కడ హాయ్ చెప్తుందండి అందరికీ. మామూలుగా అయితే ఎత్తుకోమంటుంది, ఇంకెక్కడైతే సరే ఖాళీగా ఉన్నది కదండి. సో నడవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించింది. చూడండి, మేము దర్శనానికి వెళ్ళే ముందల క్లిప్స్ అండి ఇవి. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు మేము ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయామండి. వెంటనే దర్శనం అయిపోయింది. మేము దేవుడి దగ్గర కూడా చాలాసేపు అయితే ఉన్నాం. చూసారు కదా క్యూ లైన్స్ అండ్ చాలా పెంచారండి క్యూ లైన్స్ టెంపుల్ చుట్టూరా కూడా లోపల దర్భగుడిలో దగ్గర. అండ్ ఒకసారి జనాలు ఉన్నప్పుడు వెళ్తే కనుక మనకి చాలా ఎక్కువసేపు పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు జనాలు లేరు కాబట్టి మనకి చాలా ఎక్కువసేపు దర్శనం అయితే జరిగిందండి. ఇక్కడ చూసారు కదా, ఇది రావి చెట్టు అండి, ఎప్పటి నుంచో ఉన్నదండి. ఇక్కడైతే దీపాలు అనేది వెలిగిస్తారండి, లక్ష దీపాలని 360 ఒత్తులని అలా మొక్కుబడి ప్రకారం వెలిగిస్తారండి. ఇది మేము దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్ అనేది తీసుకొని తీసిన వీడియో క్లిప్పింగ్స్ అండి. కరెక్ట్గా అదే టైంకి ఉత్సవ విగ్రహాన్ని బయటకు తీసుకొస్తున్నారండి దేవుణ్ణి. ఇవ్వకుండా మళ్ళీ ఉత్సవ విగ్రహం దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. మాకు మ్యారేజ్ డే రోజున ఇన్ని దర్శనాలు అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా సాయంత్రం టైంలో గుడి ఓపెన్ చేసే టైంలో వెళ్తే కనుక మనకి జనం చాలా తక్కువ మంది ఉండి చాలా ఫ్రీగా అవుతుందండి దర్శనం. చూసారు కదా, ఈ ఉత్సవ విగ్రహాన్ని పల్లవిక్కిలో తీసుకొని అక్కడ మండప శాస్త్ర దీపాలంకరణ సేవా మండపం అని ఉన్నదండి, అక్కడికైతే తీసుకెళ్తున్నారు ఆ రోజు సాయంత్రం. సో అలాగ మాకు దర్శనం చాలా బాగా జరిగిందండి. అండ్ చూసారు కదా, నేను ఇక్కడ మేము టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత పిక్ అనేది పోస్ట్ చేశాను. చూడండి వెనకాలైతే ఎంత ఖాళీగా ఉన్నదో అసలు. అండ్ మనం లాస్ట్లో ఈయన ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారండి. ఈ లోపల మనం ఖాళీగా ఉంటామా, ఒకసారి లుక్ వేసేసి షాపింగ్ చేద్దాం కదా అని వెళ్తే చిన్న చిన్న బ్యాగ్స్ అనేవి కనిపించినాయి, చాలా క్యూట్గా ఉన్నదండి. నేను నిశ్చికకి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో కూడా ఉన్నది కదా ఈ బ్యాగ్. చూసారు కదా, ఇంకా దానికి బాగా నచ్చేసింది. ఇంక వదలట్లేదు, ఒకసారి చూపిద్దామని చెప్పినా కూడా ఒకసారి కూడా చూపించట్లేదు. అండ్ నేను ఇక్కడ ఒక కీ చేను అండ్ నా స్పీకర్స్ పెట్టుకోవడానికి బాగుందని చిన్న పౌచ్ అనేది తీసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో బ్యాగ్, డైనోసార్ వచ్చింది. అండ్ చూడండి మీకు చూపిస్తున్నాను బ్యాగ్స్ ఎలా ఉన్నాయో. ఇంకా అవనే అవ్వలేదు. ఈ లోపల ప్రసాదం తీసుకొని మా హస్బెండ్ అయితే వచ్చేసారు. అక్కడ కూడా చాలా ఖాళీగా ఉందంటండి. ఒకసారి మనం శిఖర దర్శనం అనేది చేసుకుందాం. అండ్ ఇక్కడైతే ఇది గోశాల. అండ్ పక్కనైతే మనకి సన్ రైజెస్ని బట్టి సన్ పొజిషన్ బట్టి ఇక్కడ టైం అయితే తెలుస్తుందంటండి. చూడండి ఇక్కడ కూడా మనం రిటర్న్ వచ్చేసే దగ్గర చూడండి, ఇంకా మనం ఏ వేలో అయితే వెళ్ళామో ఆ వేలోనే బయటకు వచ్చేస్తున్నాం అండి. నిషిక అయితే బాగా చెప్తుంది అందరికీ, బ్యాగ్ వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. మాకైతే చాలా బ్లెస్డ్ డే అండి. మ్యారేజ్ డే రోజున అన్నవరం వెళ్ళడం, ఆ అన్నవరంలో చాలా ఖాళీగా ఉండడం, చాలాసేపు అయితే దర్శనం చేసుకున్నాం అండి. మీకు కూడా యూస్ఫుల్ అవుద్దని చెప్పి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. ఈవినింగ్ టైమ్స్లో అయితే ఖచ్చితంగా వెళ్ళండి, మీకైతే చాలా బాగా దర్శనం అనేది అవుతుంది. చూడండి పార్కింగ్ ప్లేస్లో కానీ ఈ ఇక్కడ షాప్స్లో కానీ జనం అయితే అసలు లేరు. గోపురం దగ్గర అయితే మళ్ళీ ఇంకొకసారి ఫ్యామిలీ పిక్ అనేది దిగేసి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం అండి. అండ్ మర్చిపోయానండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నవరం ప్రసాదం అండి, మీలో ఎంతమందికి అన్నవరం ప్రసాదం ఫేవరెట్టో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మాకైతే చాలా ఫేవరెట్ అండి. అండ్ దిగిపోతున్నప్పుడు అండ్ ఇది పంప అనేది అంటండి, చాలా పీస్ఫుల్గా ఉన్నది కొండల మధ్యలో. అండ్ అప్పుడే సన్సెట్ అనేది అవుతుంది, అసలు చాలా బాగుందండి వ్యూ. చూడండి కొండల మధ్యలో నది అనేది ఎంత బాగుందో. అండ్ ఇక్కడ దిగిపోయిన తర్వాత మనకి ఒక్కసారి మళ్ళీ దండం పెట్టుకోవడానికి కొండల మీద నామాలు అయితే అంత బాగా కనపడుతున్నాయి అండి. అండ్ పైకి వెళ్ళి దర్శనం చేసుకోవడం కుదరని వాళ్ళకి అండ్ ప్రసాదం తీసుకోవడం కుదరని వాళ్ళకి కింద అయితే స్వామివారు దర్శనం అండ్ ప్రసాదం అయితే లభిస్తుందండి. పైకి వెళ్ళి ప్రసాదం తీసుకోలేని వాళ్ళు, దర్శనం చేసుకోలేని వాళ్ళు హైవే మీదలో ప్రసాదం అయితే మనకి అవైలబుల్ ఉంటుందండి. ఒకసారి మనం మళ్ళీ పునర్దర్శనం బాగా జరగాలని దండం పెట్టుకుంటూ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. బై ఫ్రెండ్స్.